ఇది అటు పెడితే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మనం నిన్న మొన్నటి దాకా మొత్తుకున్నాం 5 లక్షల కోట్ల అప్పు, 5 లక్షలు కాదురా 6 లక్షల 71 వేల కోట్ల అప్పు. చూడిగా 6 లక్షల 71 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు కేసీఆర్. ఎస్, టీవీ చూస్తున్న ఈడ మీరు వార్తలు చూస్తున్న మిత్రులారా, మీ ఒక్కొక్కరి తలపైన 1,91,000 రూపాయలు అప్పు జమ చేసి పెట్టిండు. మేము 125,000 కానీ ఉన్నాం అప్పుడు, ఇంకా ఇంక ఈ లెక్కలు బయటికి రాలే. 5 లక్షల కోట్ల కానీ ఉన్నదేమో ఆనే ఆపిండి, ఆరు లేదు, 6,91,000 కోట్ల రూపాయల అప్పు దిగిపాయ. పోయిండు ఆయనంత నడమీరుగా పడ్డాడు అన్నాడు, పోయిండు కూర్చుని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆయనంత ఆయన మసాజులు సపర్యాలు ఫిజియోథెరపీలు అవన్నీ చేసుకుంటూ ఆయన ఇక ఇక ఇప్పుడు ఏమన్నా అడగాలి, మనం ఏమన్నా అడగాలి. నేను మొర్రో మొత్తుకున్నా, ఈ కుండలు పెట్టి భగవంతులు ఎత్తుకపోతుండ్ర నాయన, మొత్తం ఆగమవుతుంది, సర్వనాశనం అవుతుంది అని చెప్పినాం. ఇక ఎప్పుడు నోరు తెరిచినా హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ మామ, ఇలా రైతు బంధు ఇవ్వగలుగుతున్నాం, ఇలా పెన్షన్ ఇచ్చుకోగలుగుతున్నాం, ఈ ముచ్చట చెప్పారు. ఇవి ఇచ్చినావు కరెక్టే, కానీ అప్పులు ఎక్కడ తెచ్చినావు అని చెప్పినావు ఆ తాత మాకు వినడానా? అప్పుల సంగతి ఏందన్నా వినడం అని చెప్పిండు ఆ ప్రజలారా మనకు, ఏడ చెప్పలే అప్పుల గురించి. ఇప్పుడు బయటపడ్డది, ఇప్పుడు బయటపడితే ఏమంటుండే హరీష్ రావు, మేము అప్పులు ఎందుకు చేసినాం అనుకుంటున్నాం, ఆస్తులు కొంతందుకు చేసినాం, ఆస్తులు సృష్టించేటందుకు చేసినాం అంటాడు. ఏడప్పు అప్పు చేసిందే మన తలకాయలు తాకట్టు పెట్టి ఆస్తులు పెంచుకునేవి వాళ్ళే. 6,71,000 కోట్ల రూపాయల అప్పు అంటే ఒక్కసారి అప్పు పత్రాన్ని మీ ముంగడి తీసుకొస్తా ప్రజలారా, ఒకసారి అది చూసిన తర్వాత మనం మిగతా వార్తలలో పోవాలి మనం. అచ్చా ఈ పెద్ద టీవీ తెచ్చిరా, ఇది ఇటుకు వచ్చింది. అచ్చా ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి పోయిందంటే రాష్ట్రము, ఇక అది ఊహించలేమనుకోరా అండి. ఇదిగో ఓపెన్ చేయి చలో. ఇగో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం ఇది. ఇక్కడ ప్రజలారా ఇవాళ ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే కానీ పక్కగా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటి బడ్జెట్ను 2014 నవంబర్లో ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరిందనే ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి ప్రధానంగా నీళ్లు నియామకాలతో పాటు నిధులు ప్రాతిపాదిక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థను బాధ్యతాయుతంగా క్రమ పద్ధతిలో నడుపుతారని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్ర ఆస్తులు మరియు కార్పొరేషన్ల విభజన అంశాలతో అనిశ్చితి మరియు పెండింగ్ లో ఉన్నప్పటికీ తెలంగాణ ఆర్థిక రంగం బలమైన పునాదులతో ప్రారంభమైంది. మొదటి 5 సంవత్సరాల్లో రెవెన్యూ మిగిలితో పాటు ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ నిబంధనలు పాటించబడ్డాయి. ఇక కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, మిషన్ భగీరథ వంటి మెగా ప్రాజెక్టుల పేరుతో బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పరిస్థితి చాలా సమూలంగా మారింది. ఈ మెగా క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్టులను చేపట్టడానికి అవసరమైన వనరులను సమీకరించడానికి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఇగో ఇదే మాయాజాలం సృష్టించబడ్డాయి. ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం 2020లో సవరించబడింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీల పరిమాణం రెవెన్యూ రాబడిలో 90% నుంచి 200% పెంచబడింది. బడ్జెట్ ఇతర రుణాలను పెద్ద ఎత్తున సమీకరించడం మరియు ఎస్పీవీలకు రాబడులు లేకపోవడం వల్ల ప్రభుత్వ హామీ రుణాలు బడ్జెట్ వనరుల నుండే ప్రభుత్వమే చెల్లింపు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ హామీ రుణాలు బడ్జెట్ వనరుల నుండి ప్రభుత్వమే చెల్లించేస్తుంది. దీనివల్ల రాష్ట్ర రుణాల చెల్లింపులో పెరుగుదల కారణంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలకు మరియు అభివృద్ధి పనులకు నిధుల లభ్యత తగ్గింది. ఇక ఇక్కడ ఒకసారి చూస్తే కేసీఆర్ చేసిన కథ, హరీష్ రావు ఆడిన డ్రామా అంత ఇంత కాదు ప్రజలారా. అంచనాలు ఇగో బడ్జెట్ అంచనాలు, మనోళ్ళు చెప్తా ఉంటారు కదా, కోతలు కోస్తా ఉంటారు, మనం అద్భుతమైన ప్రగతి సాధిస్తామని నంబర్ వన్ నంబర్ ఇట్లా కొడుతుంటారు కదా, ఈ కొట్టి సంగతి చూడరు. బడ్జెట్ అంచనాలు వాస్తవ్యం. 2014-15లో బడ్జెట్ ఎంత కేటాయించారు? 1,638 కోట్లు ఎస్టిమేట్ చేశారు. ఎస్, ఖర్చు చేసింది ఎంత అలా 62,000 కోట్లు పెట్టింది, ఇంత ఖర్చు చేసింది ఇంత. ఇగో ఇట్లా 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 లెక్కలు తీసుకుంటూ వస్తే ఈ సంవత్సరంలో కూడా ఎంత బడ్జెట్ అన్నారు? 2,56,800 కోట్ల బడ్జెట్ అని చెప్పారు. ఖర్చు పెట్టింది ఎంత? 2,04,085 కోట్లు, అంటే 79.5% మాత్రమే ఖర్చు పెట్టిర్రు.
ఇది 2023-24 కూడా ఇది 54-51%. ఇగోండి, ఇది 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 2023 ఈ ఏడాదిలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 51% ఖర్చు పెట్టారు. ఇక మనలు ఖర్చు పెట్టుట్ల మనం నంబర్ వన్ ఉన్నామని చెప్తున్నారు. నంబర్ వన్ లేం, లాస్ట్ కున్నాం చూడరు. రాజస్థాన్ ఏమి ఏం చేసిందంటే 250,247 కోట్ల బడ్జెట్ పెట్టి ఖర్చు చేసింది ఎంత, 291,191 కోట్లు ఖర్చు చేసింది. అంచనా తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. ఇక మన తెలంగాణ ఏముందా ఈ లిస్ట్ లా అంటే, ఇగో ఇగో ఆఖరు 17వ స్థానంలో ఉంది సార్ తెలంగాణ. అత్యంత దరిద్రమైన ఆర్థిక వ్యవస్థ ఎవరిదంటే తెలంగాణదని ఇగో ఈ లిస్ట్ లో బయటపడది మొత్తం ఎంత భారతదేశంలోనే 17వ వచ్చింది. ఇవి ఈ లెక్కలు మనకు ఎప్పుడు చెప్పలే బాతాల పోషెట్టి గ్యాంగ్. నంబర్ వన్ ముచ్చట చెప్పారు మనకు ఒకటే. నంబర్ వన్ అంటే ఈజీగా అర్థమైతే జనానికి అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2004-05లో ఇగో 2014 వరకు మనకి ఎంత ఖర్చు పెట్టిరు, మనకేం కథ, 10,04,326 కోట్ల రూపాయలు తెలంగాణ కోసం కేటాయిస్తే, ఆ బడ్జెట్ కేటాయిస్తే అందులో 87% ఖర్చు చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే చాలా తక్కువగా మన ఖర్చులు పెట్టుకుంటూ వచ్చింది కేసీఆర్. ఎందుకంటే ఉంటే కదా అన్ని కాకి లెక్కలే, దీనికో 1,000 కోట్లు అంటాడు, దీనికో 1,000 కోట్లు అంటాడు, ఇచ్చేది లేదు సచ్చేది లేదు, హై బీకినాయి. భారత ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వము కేటాయించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తూ వస్తా ఉంది. ఇగో ఇవి గణాంకాలు. మనోడు ఖర్చు లేదు బీర్సు లేదు అంత చటుకున మింగతానికి ఒడిచిపోయింది. ఇవి ఇవి సర్కార్ లెక్కలే, ఈ లెక్కలు బయటకు వచ్చినాయిగా, ఇప్పుడు శవన పడతలేదు వాళ్ళకు. ఇగో చూడ్రి తెలంగాణ వాటా 1956 నుంచి 1956-57 మధ్యలో తెలంగాణలో ఖర్చు పెట్టిన పైసలు ఎంత అంటే కంబైన్డ్ స్టేట్ లో 79 కోట్లు బడ్జెట్ అయ్యాల, 79 కోట్లే. అందులో తెలంగాణకు 33 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ రకంగా చేసుకుంటూ వస్తే ఇగో ఆఖరికి రాష్ట్రం విడిపోయిన నాటికి 56,947 కోట్ల రూపాయలు మన వాటాగా ఖర్చు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిధులేనా, మన నీళ్ళేనా, మన నియామకాలేనా, దీని బెట్టకాడ గోల్మాల్ గోవిందని చేసిండు కేసీఆర్. అయితే 2023-24 వరకు తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్తో ఇచ్చారు, అప్పుడు రాష్ట్రానికి ఉన్న అప్పు 70,000 కోట్లు. ఈ 56 ఏళ్లలో చేసిన అప్పు 76,000 కోట్లే, 56 ఏళ్లలో. ఇక కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైంది, యాక్చువల్గా ఒక అంచనా ప్రకారం ఎంత పెరగాలి అప్పు అంటే ఈ ఏడాది వరకు 389,673 కోట్లు చేరితే ఆరోగ్యకరంగా ఉన్నట్టు కట్టుకోవచ్చు. కానీ ఏం చేసిండి కేసీఆర్, 516,881 కోట్లు అవుతుంది. ఇంకా ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణాలను కలుపుకుంటే మొత్తం 612,343 కోట్లకు చేరుతుంది అని అంచనా అయితే మనోడు 671,000 కోట్ల రూపాయలకు తీసుకుపోయాడు. చూడిగా నేను మొర్రో మొత్తుకునే కుండలు పెట్టి భగవంతులు ఎత్తుకపోతున్నాడు ఆయన, మనకు తెలుస్తలేదు ఇది అని చెప్పి ఒక్కొక్క తలకాయ మీద 191,000 అప్పు ఒక్కొక్క తలకాయ మీద. ఇగో రెవెన్యూ రిసిప్ట్స్ టు జిఎస్డిపి, మనం నంబర్ వన్ ఉన్నాం, మనం నంబర్ వన్ ఉన్నాం అంటే మన నెంబర్ వన్ చూడు 13వ ప్లేస్లో మన నెంబర్ వన్ 13వ ప్లేస్లా చూడు జిఎస్డిపిలా మన నంబర్ వన్ కథ గది. పరమానందే శిష్యు లెక్క కేసీఆర్ నెంబర్ వన్ అనగానే కింద శిష్యులు నంబర్ వన్ ఏంద్రా ఏమో కానీ నెంబర్ వన్ సార్ అన్నాడు మేము అనాలి నంబర్ వన్. అబద్ధానికి కూడా తొట్టెని లేచి బారసాల చేస్తాడే కేసీఆర్, అబద్ధాన్ని తొట్టెని లేచి ఓ అని పేరు పెడతాడు. ఇక దానికి అబద్ధం అని పెట్టరాయో, నిజం, వాస్తవం, సత్యం ఇటువంటి పేర్లు పెడతారు. ఇటువంటి పేర్లు పెట్టి అలాగే తీసి ఇక చూసిరా నిజం అని తీస్తారు, అబద్ధాన్ని తొట్టెని లేస్తాడు కేసీఆర్ అట్లా. ఇక చూడండి రాష్ట్రంలో 14 ఎస్పీవీలు మరియు సంస్థలు ప్రభుత్వ హామీల ద్వారా 118,557 కోట్ల రుణాన్ని మొత్తం సేకరించాయి. ఈ సంస్థలు రుణాన్ని తీర్చడానికి ఆదాయాన్ని కలిగి ఉన్నందున అవి అసలు వడ్డీని తిరిగి చెల్లించగలవు. నేటికి ఈ కేటగిరిలో మొత్తం బకాయిలు 99,442 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక గమ్మత్ విషయం ఏంటంటే
ఇగో కేసీఆర్ చేసుకొచ్చిన అప్పయ్య చూడరు సార్, 671,757 రూపాయలు అప్పు చేసిండు. ఎఫ్ఆర్బిఎం లోన్లు తే ఉత్తరే ఉంటాడుగా, నెల నెలకే అప్పుదే అప్పుదే. కార్పొరేషన్ అంటే పేరు పెట్టిండు కొత్త కొత్త కార్పొరేషన్లు. అయితే ఇప్పుడు ఏం చేసిండు, మనకి ఏం చెప్పారు, కాళేశ్వరం, కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు బారిపడి కోటి వేలు పీసులే పట్టిదే తేలింది. ఎంత కట్టు పెరిగిందంటే ఏడ నీళ్ళే ఇయ్యలే, అవో ఇవో ఎస్ఆర్ఎస్పి అవి ఇవో పెరిగినాయి అంతే తప్ప కానీ కాళేశ్వరంతో ఏడ ఒక్క ఎకరం బారలే. అందులో వాళ్ళ హరీష్ రావు లెక్కల ప్రకారమే, కేసీఆర్ లెక్కల ప్రకారమే కాళేశ్వరంతో అదనపు ఆయకట్టు 100,000,000 వచ్చిందట. లక్ష కోట్లు ఖర్చు పెడితే 100,000,000 వచ్చిందట. 600,000,000,000 ఖర్చు పెడితే నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రభుత్వంలో నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ 600,000,000,000 ఖర్చు పెడితే 800,000,000 మారుతుంది. ఇవాళ 100,000,000,000 చేసిండు. కుక్కకు పెత్తనం అప్ప చెప్తే కుండలు వలగొట్టినట్టు చేసిండు కేసీఆర్. ఇలా కుండల పొచ్చలు తీస్తా ఉంటే మొత్తం లెక్కలు వస్తా ఉన్నాయి. ఇక చూసుకో, గవర్నమెంట్ గ్యారంటీ ఏదానికి, కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్, మిషన్ కాకతీయ కార్పొరేషన్ పెట్టింది. కార్పొరేషన్ ఎందుకు పెట్టిండే, కార్పొరేషన్ అంటే ఏంటంటే అవి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకుంటాయి, ఆ అప్పులకు మా జమనాతు అట్లా సర్కార్ది జమనాతు, మీరు అప్పులు ఇచ్చేది అని చెప్పి మెల్లగా ఆ కార్పొరేషన్లో ఎవరు ఉంటాడు, మళ్ళీ ఈయననే ఉండి అప్పులు దేగానే తటా తటా మింగిరు. మరి ఎట్లా కడతావా అప్పులు అంటే బ్యాంకులకు ఏం చెప్పిండు ఎరికేనా, వీళ్ళంతా కలిసి ఈ దొంగలముఠా కలిసి గత పాలకులు కలిసి ఏం చేసిరు ఎరికేనా. కాళేశ్వరం నీళ్లతోటి కాళేశ్వరం నీళ్లు పారించడం ద్వారా మనకు 5,000 కోట్ల రూపాయలు అంటే రైతులకు నీళ్లు అమ్ముతామని చెప్పారు. ఎస్, రైతులకు నీళ్లు అమ్ముతాం, ఎకరికి 50,000, తాగునీటికి నీళ్లు అమ్ముతాం, ఇండస్ట్రీ వాళ్ళకి నీళ్లు అమ్ముతాం. ఇట్లా నీళ్లు అమ్మితే వాళ్ళకు 10,000 కోట్లు వస్తాయి. ఆ 10,000 కోట్లతో మీ అప్పు కట్టేస్తారు. మొన్న నల్లే ఎల్లడో అన్నాడు అనగా కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది అని ఒట్టిగానే ఎప్పుడో తీరిపోయింది, తీరుడు కాదు కదా ఇంకా కాళేశ్వరం పూర్తి కాలే. మనకు నీళ్ళు అమ్ముతారట, ఎట తెస్తారు ఆ డిపిఆర్ బయట పెట్టరు, బయట పెట్టరు అంటే అప్పుడు బయట పెట్టలేగా. ఇగో ఇప్పుడు తేలింది కథ, ఎకరానికి 50,000 రూపాయలు ఓన్లీ ఒక పంట. మంచిగా బ్రీఫింగ్ చేస్తా ఉద్యోగ ఇవాళ.